ఆశలతో మిర్చి సాగు చేస్తున్న రైతులకు నల్ల తామర పురుగుతో కష్టాలు ఎక్కువయ్యాయి. అత్యంత చిన్నగా ఉండే ఈ పురుగులు మిరప పూలను కేంద్రంగా చేసుకుని చెట్టు ఎదగకుండా చేస్తుంది, మొగ్గ రాకుండా అడ్డుకుంటుంది. పువ్వుపై ప్రవేశించి పురుగులు క్రమంగా రసం పీల్చి పూత ఎండిపోయేలా చేస్తున్నాయి. పూలు పిందెలుగా మారడం లేదు. మిరప చెట్టు కొమ్మలు వాడిపోతున్నాయి, ఆకులు మడత పడుతున్నాయి. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మిర్చి సాగు చేసే రైతులు తొలి దశల నుండి పలు జాగ్రత్తలు చేపడితే ఈ సమస్యను అధిగమించి మెరుగైన దిగుబడులను సాధించవచ్చు.